ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి ప్రదకము జనాలకు ఉపయోగపడేది. దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అనవసరంగా గొడవలు చేసి ఇది చేసే వాళ్ళకైతే దాని విలువ తెలియదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చేస్తున్నాడు. వీళ్ళు రెడ్డి నాయుడు అనే క్యాస్ట్ ఎక్కడా రావడం లేదు. ఈ ప్రభుత్వంలో అందరికీ ఫేవర్గానే అవుతుంది. యూజ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతా ఉంది, దాన్ని వేస్ట్ చేసేవాళ్ళు వేస్ట్ చేసి నానా ఇది చేస్తున్నారు. అంతకుమించి ఇంకేం చెప్పలేము. వాలంటీర్ వ్యవస్థ ఎక్స్టలెంట్గా ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా ఎనీ టైం ఏది వచ్చినా వెంటనే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అంటున్నారు వాళ్ళ సరే మీరు అడిగారు దానికి చెప్తున్నారు. సేమ్ నాయుడు క్యాస్ట్ వాళ్ళే ఏం చేస్తున్నారు, మాకు మూడు రాజధానులు కావాలి, మా భూములు ఆ రోజు అన్యాయంగా లాక్కున్నారు, మాకు ఈవేళ డబ్బు కూడా రాలేదు, ఇట్లా వస్తే మేమన్నా బాగుపడతా ఉంటున్నారు. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు వాళ్ళు ఇది డబ్బు తీసుకునే వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు అక్కడ ఇది చేయడం లేదు. సామాన్య జనాలు కూడా అర్థమవుతుందే కానీ చదువుకున్న వాళ్ళు వీళ్ళు అసలు ఇది చేయట్లేదు. దాని విషయంలో మొట్ట ఎక్సలెంట్గా జరుగుతుంది. అది రాంగ్ అండి. ఎందుకంటారా, క్యాండిడేట్స్ వదిలేయండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ప్రిపేర్ ఇవ్వాలనే కానీ మాకు ఇక్కడ పార్టీ వచ్చి అది చేయడం చాలా తప్పు. తెలంగాణ చూస్తే బీజేపీ బాగానే ఉంది, ఇక్కడ వచ్చి ఛాన్స్ ఏమన్నా పార్టీలనేసి వద్దండి. ఇప్పుడు తిరుపతి ప్లేస్కి వస్తే అతను చనిపోయినాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే టీడీపీ క్యాండిడేట్ చనిపోయినప్పుడు, ఆదికేశ్వర నాయుడు చనిపోయినప్పుడు ఏకగ్రీవంగా వాళ్ళ భార్యను ఎన్నుకున్నారు. ఎక్కడ వాళ్ళ క్యాండిడేట్స్ చనిపోయినప్పుడు అంతా వాళ్ళ రిలేషన్స్నే కదా పెట్టారు. సేమ్ తిరుపతి అట్లానేగా చేయాలా? అంటే మరి ఆ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అన్యాయంగా తొలగించలా, ఉన్నోళ్ళు రాసుకున్నారు. కారు ఉన్నవాడికి ఎందుకనేసి తీసినాడు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాట్ చేశారు కదా, అతని పేరు డిలీట్ చేసేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నారు. మళ్ళీ ఎంక్వైరీలో కూడా వస్తుంది. దాని గురించి మనం అయితే తప్పటాల్సి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. అంతే అర్హత లేని వాళ్ళకి తీసుకున్నారు అంతే. అంతేగాని అందరినీ ఇప్పుడు ఒక ఇంట్లో కారు ఉంది, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్, ఒక అతను రద్దు చేసేస్తారు, త్రీ మెంబర్స్కి ఇస్తున్నారు కదా. నేను నా మ్యారేజ్ 18 ఇయర్స్ అవుతుంది. 18 ఇయర్స్లో 10 టైమ్స్ అప్లికేషన్ ఇచ్చిన, ఒక్కసారి ఒక పథకం నాకు అవైలబుల్ కాలేదు. నా అంతెందుకు నాకు హెల్త్ ఇష్యూ వచ్చి 1.5 ఇయర్ బ్యాక్ నేను తిరగని హాస్పిటల్ లేదు. సరే ఎట్లా ఇష్యూ క్లియర్ అయిందనుకుంటే మొన్న సెప్టెంబర్లో సివియర్ సిచ్యువేషన్, అక్కడికి వెళ్ళడం విత్ ఇన్ సెకండ్స్లో నాకు అప్రూవల్ వచ్చి నా ప్రాణం నిలబడిందంటే ఈ ప్రభుత్వమే కారణం. పార్టీ వదిలేయండి. ఈ ప్రభుత్వం చేసే ప్రతి పథకం ఆ విధంగా ఉంది. ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళకి ప్రాణం నిలుపుతుందంటే వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే. నాకు సార్ నేను గర్వంగా చెప్తున్నా, నేను వెళ్ళిన సిచ్యువేషను ఇంకొక 1 అవర్ డిలే అయినా కూడా 1 అవర్ కాదు కదా, ఒక నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పాడు మొత్తం నీకు ఇన్ఫెక్షన్ వచ్చేసిందమ్మా, క్యాన్లా పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గదు, మొత్తం బాడీ స్ప్రెడ్ అవుతుంది, పిన్ టు పిన్ నీకు ఏ రోజుకి ఆ రోజు మేము ఈ స్కాల్పిన్ పెట్టాలి తీయాలని చెప్పినారు. అటువంటి దాన్ని 3 డేస్లో రికవరీ చేసి విత్ ఇన్ 15 డేస్లో నన్ను రికవరీ చేశా, సర్జరీ చేసి. అదే అండి చెప్తున్నాను కదా, ఆయన గురించి అర్థం చేసుకొని అవగాహన ఉండేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కాదు వాడు ఇది అనుకున్న వాళ్ళంతా అనుభవిస్తూ ఉన్నారు.